ఎన్నికల వార్తల మధ్యన ఒక అద్భుతం భారతదేశం సాధించినటువంటి ఒక ఘనత ప్రపంచం మొత్తం కీర్తించేటువంటి ఘనత చివరికి ఓట్ల రాజకీయాల్లో తమ భుజాన వేసుకున్నటువంటి నేతలకి ఓట్లు ఎక్కడ తగ్గిపోతాయో వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగి తమ ద్వేషించే లేదా తమ నేతలు ద్వేషించే పార్టీలు ఎక్కడ పైకి వస్తాయో అన్నటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత మీడియాదైతే అసలు నిజం మాత్రం ప్రపంచంలో ఈ రోజున అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది అది మిషన్ శక్తి ఒకప్పుడు పోక్రాన్ అనుపరీక్షలు ప్రారంభించినటువంటి ఇందిరాగాంధీ ఆ తరువాత ప్రపంచ దేశాల్లో రష్యా అమెరికా లాంటి ఒక మిత్రదేశం ఒక మిత్రదేశంగా నటించేటువంటి శత్రుదేశమైనటువంటి వాళ్ళిద్దరి డ్రామాలకి తలవొగ్గి వాళ్ళ ఒత్తిడికి తలవొగ్గి అణు పరీక్షలు ఆపేస్తే అదే పోక్రాన్లో అణుపరీక్షలు తాను వచ్చిన తర్వాత ప్రారంభించి పూర్తి చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి ప్రపంచ ఆంక్షలకు భయపడకుండా నిశ్శబ్దంగా చేసినటువంటి ఆ అణుపరీక్షల ఫలితమే ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ భారత్ అంటే భారత మేధస్సును చూసి వణికి భారత్కి తమ సరసన స్థానం ఇచ్చిన అగ్రదేశాలు ఆ స్థాయికి తీసుకెళ్ళింది అటల్ బిహారీ వాజ్పేయి ఆనాడు ఆ పరీక్షల సందర్భంలో ఆంక్షలు విధించిన స్వయం ప్రకటిత నిషేధం ప్రకటించుకుంటూ అణుపరీక్షలు శాంతి కోసం మాత్రమే వాడతామంటూ ప్రపంచాన్ని కన్విన్స్ చేసి ఆంక్షల తొలగింపుని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఆ సవాల్ని ఎదుర్కొనేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి శక్తివంతుడైనటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆ వాజ్పేయి తర్వాత మళ్ళీ చూస్తే అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల గురించి కరువాసినటువంటి సందర్భంలో సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సంఘటనలలో భారతదేశ కీర్తి పతాకని తీసుకువెళ్ళినటువంటిది భారత సైన్యం అయితే ఆ సైన్యానికి పూర్తి రాజకీయ స్వేచ్ఛనిచ్చింది మోడీ సర్కార్ అయితే తాజాగా మరొక కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది అదే రానున్న రోజుల్లో జరగబోయేటువంటి యుద్ధానికి భారత్ సిద్ధమయ్యింది అంటే యుద్ధాలు వచ్చేయాలని కోరుకుంటున్నారా శాంతిగా ఉన్నాం ఇట్లాంటి కబుర్లు బాగానే ఉంటాయి వచ్చినప్పుడు నోర్లు మూసుకుని మేము శాంతి అని చెప్పి తెల్లగొడ్డలు కట్టుకుంటే నెత్తి నాలుగు బాంబులు వేసిపోవడానికి ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉన్నాయి శాంతి వచనాలు మాట్లాడాలంటే ముందు నీ శక్తి చూపించాలి శక్తి చూపించనోడు శాంతి వచనాలు పలికితే చేతకానోడు కింద చూస్తుంది కానీ ప్రపంచం గొప్పాల కింద చూడదన్నటువంటి నిజాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గ్రహించారు ఆ తర్వాత మోడీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంట అతిశయక్తి లేదు ఇక్కడ రానున్న రోజుల్లో జరగబోయేటువంటి యుద్ధం ఒకటే ఒకవైపున విమానాలతో యుద్ధం జరుగుతుంది ఒక పక్కన మె మిస్సైల్స్తో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాలలో సైనికులు రోడ్డు ఎక్కడం కంటే స్థావరాలను నాశనం చేయడానికి టెక్నాలజీనే వాడబోతున్నారు ఈ టెక్నాలజీలో అత్యంత కీలకమైనటువంటి శాటిలైట్ల ద్వారా జరపబోయేటువంటి పర్యవేక్షణ అంటే మొన్ననే మనం సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాలని మానిటర్ చేసుకుంటూ వెళ్ళామన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ అమెరికా రష్యా చైనా ఆల్రెడీ కొన్ని శాటిలైట్స్ని కింద దాకా తీసుకొచ్చి భూమికి చేరువుగా తీసుకొచ్చి వాటి ద్వారా ఆ ప్రాంతాలను కవర్ చేస్తూ ఉంటారు ఇజ్రాయెల్ దగ్గర మనం ఆ సహకారాన్ని వాడుకుని మొన్న మధ్యన సర్జికల్ స్ట్రైక్స్ వన్ టూ చేసామండం ఖచ్చితం అందుకనినే సర్జికల్ స్ట్రైక్స్ ఏం చేయలేదని పాకిస్తాన్ పోచుకోలు కబుర్లు చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏ తరహా మనం మిస్సైల్స్ వాడాం స్పైస్ టూ థౌజండ్ తరహా మిస్సైల్స్ను వాడామన్నటువంటి నిజాన్ని కూడా ఆధారాలతో సహా చూపించగలిగాం ప్రపంచ దేశాల నమ్మినాయి ఏ శాట్ యాంటీ శాటిలైట్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం ఇది భవిష్యత్తులో యుద్ధాల సమయంలో భారతదేశపు రక్షణ వ్యవస్థలను కనిపెట్టడం కోసం ఇతర మన శత్రు దేశాలు కనుక ముందుకు వచ్చి ప్రయత్నిస్తే ఆ శాటిలైట్లను కోల్చడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ ఎల్ఈఓ శాటిలైట్కి సంబంధించినటువంటి ఈ కూల్చివేత లియో శాటిలైట్ని కూల్చివేయడం ద్వారా ఏ శాట్ యాంటీ శాటిలైట్ సిస్టమ్ని మనం లాంచ్ చేసుకున్నాం ఇది లాంచ్ అయినటువంటి మూడు నిమిషాల్లోనే అది విజయవంతం కావడం ఇలా ప్ర టెస్ట్ కోసం వాడినటువంటి ఒక శాటిలైట్ని పడేయడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ అయితే ఇందులో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటిది ఏంటంటే ప్రపంచ దేశాలలో ఇప్పటి వరకు కేవలం అమెరికా రష్యా చైనా మాత్రమే సాధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి టెక్నాలజీని మన డిఆర్డిఓకి సంబంధించినటువంటి సైంటిస్టులు కనిపెడితే దాన్ని రెండు వేల పదిలోనే అమలు చేయడానికి సిద్ధమైతే ఆనాడు రష్యా అమెరికా రెండు వేల పదిలో చేసినటువంటి పొరపాటు ఏంటంటే డిఆర్డిఓ వాళ్ళు తిరువనంతపురంలో జరిగినటువంటి భారత సైన్స్ కాంగ్రెస్లో దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచ దేశాలకు తెలిసింది దాంతో అమెరికా రష్యా ఇద్దరూతో పాటుగా చైనా కూడా చేసినటువంటి ఒత్తిడి నేపథ్యంలో రెండు వేల పన్నెండు వరకు దీన్ని నిలిపివేశారు రెండు వేల పన్నెండులో దీన్ని ఎబేయన్స్లో పెట్టారు ఎబేయన్స్లో పెట్టి దాన్ని పూర్తి చేయనటువంటి సందర్భంలో వాస్తవానికి ఈ టెక్నాలజీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎక్సో అట్మాస్ఫియర్ కిల్ డే మెదడ్ మెదడ్ అనేటువంటి పేరుతో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని నాడు సైంటిస్టులు బయటికి చెప్పడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తే ఆగిపోతే రెండు వేల పన్నెండులో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే రెండు వేల పద్నాలుగులో మోడీ సర్కార్ వచ్చాక క్లియరెన్స్ వస్తే ఆ క్లియరెన్స్ తర్వాత ఈనాడు సైంటిస్టులు చేసినటువంటి ఈ ఘనతతో మనం ప్రపంచంలో నాలుగవ అగ్రరాజ్యంగా ఈ టెక్నాలజీని వాడిన దాంట్లో ఉన్నాం ఇంకోవైపున ఊరికినే శాటిలైట్లు కూల్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానమే కాదు అనేక రకాలైనటువంటి ఒక పక్కన వ్యవసాయానికి ఇంకోవైపున సమాచారానికి ఇంకోవైపున రక్షణ రంగానికి పరిశ్రమలకి అన్నిటికీ వాతావరణానికి అన్నిటికీ కూడా మేము శాటిలైట్లను వాడుతుంటాం ఇది మాత్రం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భారత రక్షణ కోసం ఇది ఏర్పాటు చేసుకున్నామని చెప్పింది మోడీ స్వయంగా వచ్చి ప్రకటించే వరకు ఎవ్వరికి తెలవలేదు ఒక మరొక సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది నాడు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చి సైన్యం చెప్పేదాకా తెలియదు ఒక నోట్ల రద్దో ఒక జిఎస్టీ లాంటిదో బయటకు వచ్చి చెప్పేదాకా తెలియనివ్వకుండా చూడడంలో అంటే రక్షణ రంగంలో చేసేటువంటిది బయటకి తెలియనియకుండా చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది అట్లాంటి ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ వెంటనే కొంతమంది విమర్శల పర్వం అందుకుంటారు సైంటిస్టులు దాని ఘనత మోడీ అట్లా చెప్పుకుంటారు అదే పా నాయకులు అదే మేధావులు అందరూ కూడా ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ అద్భుతంగా చేసింది లేకపోతే బంగ్లాదేశ్ వారిలో ఇందిరాగాంధీ చేసింది అట్లాగే ఎల్ఈడి బల్బులు ఇస్తే బాబు గారు ఇచ్చారు లేకపోతే ఏం చేసినా అధికారులు చేసినటువంటిది బాబుగారి అని చెప్తారు నిజమే ఎవరైతే నేతలు నిర్ణయం తీసుకుంటారో ఆ నేతల నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం లేదా అధికారులు సైంటిస్టులు చేసేటువంటి పరిశోధనలకి క్లియరెన్స్ ఇవ్వడానికి సైనికులు చేసేటువంటి యాక్టివిటీ క్లియరెన్స్ ఇవ్వడానికే ప్రభుత్వాలు ఉంటాయి ఆ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఆగిపోతాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒకనాటి అణు పరీక్షలని డెబ్బై ఒకటిలో జరగాల్సినటువంటి వాటిని తీసుకొచ్చి వాజ్పేయి హామ్లో తొంభై తొమ్మిది త సందర్భంలో జరిగినాయి అంటే అర్థం చేసుకోవచ్చు అంతటి గ్యాప్ వచ్చిందంటే ఏ విధంగా ఉంటుంది అట్లాగే ఇది కూడా ఆగిపోకుండా దశాబ్దాల పాటు ఆగిపోకుండా వేగంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రపంచంలో నాలుగవ శక్తిగా అవతరించామంటే ఇది ఖచ్చితంగా భారతదేశపు ఘనత ఎందుకు కృషి చేసినటువంటి డిఆర్డిఓ సైంటిస్టులను అభినందిద్దాం వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రపంచ దేశాలకి రహస్యం బట్టబయలు కాకుండా చర్యలు తీసుకుని డిస్క్లోజ్ అయ్యేదాకా ఎవరికి తెలియకుండా చూసినటువంటి భారత ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ని కూడా అభినందిద్దాం